ఐఎమ్ సారీ మిస్టర్ రాజ్య. ఏంటి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య ఎవరు సార్? ఏం జరిగింది? చనిపోయాడు. లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే, సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే. ఏం చేశాడు? లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడు అంటే తీసుకెళ్ళి. ఓయ్ 302-402, ఓపెన్ ది సెల్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ ఎ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది. ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. ఇదే మా ఇది. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. చెల్లిపోయాడురా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచద్దు అన్నాడురా.
ఇదేమిట్రా, నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమోహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమోహాలు. ఏం భోంచట్లేదా రాజా? అదే అన్నయ్య పోయాడు కదా, ఆ బాధను తట్టుకోలేక ఉంటాను సార్. తానమ్మా, ఎస్పి గారు. నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసులు. ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు, తమరు ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు, ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే? అదే, మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది, మరి మీ అబ్బాయి ఏమంటాడో. నాకేం అభ్యంతరం లేదు బాబు గారు. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైల్ నుంచి, నాకు తెలుసమ్మా. అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు బాబు గారు. అమ్మా అమ్మా, బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తలుచుకుంటున్నావురా. నూరేళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా ఎస్పి గారు? కొంచెం అలా పక్కకు వస్తారా, మనం మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. వై నాట్, షూర్. పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీస్ వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ళ దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో. ఏం చేస్తావు? నేను ఈరోజే జైలు నుంచి వచ్చాను, అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్. నువ్వు చైన్ నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు, నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి, వెల్కమ్. నమస్తే. హార్ని ఫసరోహల బొడ్డు ఎస్పీ, మంచి కెపాసిటీ అయినోడు అయ్యా. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కలిపేసావు, చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. అవును సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాపం తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్, ఏ వీడియో. మాట్లాడి బాగా అలసిపోయావని మీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్.
ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా? పైనా అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందాం. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూసారా, నరికేసిన చేతులతో దండేశారు, ఎంత ఘోరం. ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండ్రా, వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో ఒకటి కదరా, నేను చెప్తాను పద, మాట వినండిరా. ఒరేయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే. అరే, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రేపు దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా, లక్ష్మి మన రాఘవ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. ఆ చెల్లి చూడండి అమ్మా వైభవం, అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పవాడిని ఉన్నాను.